కీర్తనల గ్రంథము 25వ కీర్తన 14వ వచనం యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది దేవుని మర్మం ఎలా ఎవరికి తెలుసుట ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుసుట అసలు ఆయన దగ్గర మర్మాలు ఉన్నాయా ఏంటి దేవుని దగ్గర మర్మాలు ఉన్నాయా చెప్పాలి ఉన్నాయా యేసుక్రీస్తు వారు చెప్పారు కదా ఒక మాట ఏమని చెప్పారు ఒకసారి చూద్దాం మత్తిగా రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను అంటూ లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను యేసుక్రీస్తు వారు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి చెప్తున్న మాట ఏంటి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను చెప్తున్నాను అంటున్నారు అంటే మరి లోకం ఎప్పుడు పుట్టింది ప్రకృతి పుట్టి సుమారు 1500 కోట్ల నుండి 1800 కోట్ల సంవత్సరాలు అంటుంది సైన్స్ ఆనాటి నుండి ప్రకృతి పుట్టి నడుస్తూ ఉంటే సుమారు 6000 సంవత్సరాల క్రితం మనుషులు వస్తే 2000 సంవత్సరాల నుండి మర్మం బయటకు వస్తుంది వస్తు వచ్చింది ప్రియులారా అంటే మర్మాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి క్రీస్తు వారు ఏమంటున్నారు మరుగు చేయబడిన మర్మాలని నేను బయటికి తీశాను అన్నారు పౌలు గారు కూడా చెప్తారు మర్మమై ఉన్న జ్ఞానాన్ని మేము బోధిస్తున్నాం అంటారు కొరింథి పత్రిక 1 కొరింథీ 2:9లో ఇక మరొక విషయం మనం ఇక్కడ ఆలోచిస్తే మర్మాలు ఉంటాయా అనడానికి మరొక బలమైన ఆధారాన్ని మన బైబిల్లో చూద్దాం ద్వితీయోపదేశ కాండము 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును ఏముందండి ఇక్కడ రహస్యము అన్న మర్మము అన్న మరుగు అన్న మాటు అన్న చాటు అన్న ఒకటే అర్థమైందా మర్మములు లేక రహస్యములు మన దేవుడైన యెహోవాకి చెందును అంటే రహస్యములు దేవుని చేతిలో ఉంటే దేవుని చేతిలో ఉన్న వాటిని యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ వచ్చారు ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆ మర్మం అర్థమవుతుంది ఒకవేళ భయభక్తులు కలిగి లేకపోతే మర్మం ఎలా ఉంటుంది అపార్థమవుతుంది అర్థమవుతుంది అర్థమవుతుంది అని చెప్పేది దేవుడు మర్మంగా వ్రాయించిన ప్రతి సంగతి అర్థం చేసుకోవాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే భయము భక్తి అనేది లేకుండా లోక సంబంధంగా నువ్వు ఎంత విద్యావేత్తవైనా ఎంత గొప్ప జ్ఞానివైనా ఎంత మెళుకువలు తెలిసిన వాడివైనా ఎంత అనుభవ జ్ఞానివైనా లేక ఎంత బోధకుడివి అయినా నీకు భయభక్తులు లేకపోతే మర్మం అర్థం కాదు దానిని పై పైన మామూలుగా చదువుకుంటూ వెళ్ళగలమే తప్ప విషయాన్ని అర్థం చేసుకోలేం మనం విషయం అర్థం చేసుకోవాలి అంటే లోకంలో విద్య అవసరమే కానీ ఒకవేళ విద్య నీకు లేకపోయినా భయభక్తులు కలిగి ఉండటమే అయితే ఖచ్చితంగా దేవుడు మర్మాన్ని మనకు తెలియచేస్తారు కాబట్టి ప్రియులు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ఏంటి విషయము అంటే మర్మాలు దేవుని వశములో ఉన్నాయి యేసుక్రీస్తు వారు కూడా భయభక్తులు కలిగి ఉండటం చేత మర్మం చెప్పే అవకాశం ఆయనకు వచ్చింది అంతే భయభక్తులు నీకు ఉంటే ఖచ్చితంగా నీవు కూడా ఒక సంగతిని మర్మంగా వ్రాయబడిన బైబిల్లో ఉన్న ఒక సంగతిని నీవు పరిశీలించగలవు పరిశోధించగలవు పరిశోధించిన సంగతిని 10 మందికి నీవు చెప్పగలవు ఒకవేళ నువ్వు చెప్పింది ఎదుటి వారు అర్థం చేసుకోలేకపోవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తి భయభక్తులు కలిగి లేడనుకోండి ఆ వ్యక్తికి ఆ విషయం అర్థం కాదు కాబట్టి